లూకాసువార్త 9:62 లాస్ట్ వీక్ కొంత భాగం విన్నాం. మిగిలిన భాగం చూద్దాం. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాటలో ఆయా కాలాలకు సంబంధించిన ఎన్నో వాస్తవాలు, మానవ నైజాలు, క్యారెక్టర్స్ మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి, కనిపిస్తాయి. వ్యవసాయం మీద ఈ పొలాలు, పంటలు, పాడి ఇవన్నీ కూడా నేలను పండించే సేద్యపరిచే వాళ్ళకి. ప్రారంభంలో కూడా ఆదాముతో మాట్లాడినప్పుడు నేలను సేద్యపరచుటకు అనే పదాన్ని, వ్యవసాయం గురించి దేవుడు మాట్లాడతాడు. వ్యవసాయం అనేది ఎందుకు దేవుడు తండ్రి అయినటువంటి దేవుని 102 వచ్చిన మాట కానీ, క్రీస్తు మత్తయి మార్కు లూకా యోహానులో చెప్పిన ఉపమాన భావాలు కానివ్వండి. పంట, చేతికొచ్చిన పంట, దాన్ని పండించే రైతు, వాడే విత్తనాలు, విత్తడాలు, కోయడాలు, మంచి పంటను భద్రపరచడాలు, చెత్తను తగలబెట్టడాలు, ఇవన్నీ చెప్పటంలో దేవుని ఉద్దేశం కూడా ప్రపంచ మానవాళి నేలను పండుతున్న విత్తనాలు బాల్యదశ నుంచి వృద్ధాప్యం వరకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడు మానవుని అబ్జర్వేషన్లో పెడుతున్నట్టుగా కనబడుతుంది. మానవుణ్ణి అబ్జర్వేషన్లో పెడుతున్నాడు ఆయన. ప్రతి మనిషిని అబ్జర్వేషన్లో ఉంటుంది ఆయన దృష్టిలో. ఆయన దృష్టికి కనబడని స్పష్టమంటూ ఏమీ లేదంటున్నాడు. అంతా తెలుసు ఆయనకి. విశ్వంలోని పరమాణువు దగ్గర నుంచి మహావిశ్వం వరకు దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. అలాగే మానవ అన్నిటికంటే ముఖ్యం మానవ జాతి, వాటి పంట, వాళ్ళ పంట అంటే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ నిజ జీవితంలో నటిస్తున్నారా, జీవిస్తున్నారా, ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వేషన్లో పెడుతున్నాడు. నన్ను ఎక్కడ చూస్తాడులే దేవుడు. మనిషి తప్పు చేసినప్పుడే ఎవరు చూడలేదు అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్, ఒక నిర్ణయంతో ఏ తప్పు అయినా ధైర్యంగా చేయగలుగుతాడు. ప్రియులారా, మనుష్యుల కళ్ళు మనం ఎంత కప్పినా ప్రకృతి కళ్ళు కప్పలేం. ప్రకృతి కూడా మన మీదే కాన్సన్ట్రేషన్ చేసింది. చాలా మాటలు చెప్పాను మీకు ఈ విషయంలో. నువ్వు ప్రకృతిలో కొంత మట్టుకే చూస్తున్నావు, కొంత దానినే తెలుసుకున్నావు, కానీ ప్రకృతి అంతా నీ గురించి మొత్తం తెలుసుకుంది. రామపత్రికలో పౌలు గారు రాస్తూ ఒక చక్కని మాటను ప్రయోగించాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 8:19 రోమ. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అబ్బబ్బబ్బబ్బ, గెలాక్సీలు, మండలాలు, ధూళిమేఘాలు, చీకటి పదార్థము, నీకు కనబడనిది అంతా కూడా నిన్ను ఎలా చూస్తుందంటే, మనిషిని భూమి మీద ఎలా చూస్తుంది, ఒక ప్రతి మనిషిని ఎలా చూస్తుంది భూమి మీద, దేవుని కుమారుల ప్రత్యక్షత. ఎప్పుడు వీడు దేవుని కుమారుడుగా మారతాడు? ఏదో నువ్వప్పుడు రాకడలో ప్రత్యక్షపరచడం కాదు ఇది.
నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అబ్జర్వేషన్లో ప్రకృతి ఉంటుంది. ఊహకు వచ్చిన నువ్వు ఊహకు వచ్చినంత వరకు దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. ఎందుకంటే అది నీ బాల్యదశ కనుక నీ మీద దేవుడు నింద వేయలేడు. తల్లిదండ్రులు నిలదీస్తాడు. వారి బాల్య దశను జాగ్రత్తగా తల్లిదండ్రులు చూడకపోతే, ఎందుకంటే తల్లిదండ్రులకు అప్పగించాడు ఆ బాల్య దశ. తండ్రులారా మీ పిల్లలకు రుక్కోపం రేపక వారిని జాగ్రత్తగా చూడండి అనడం కానీ, ఇక ద్వితీయోపదేశ ఖండంలో మోసెస్ గారు చెప్పినప్పుడు మీ పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా బాల్య దశ అంతా కూడా తల్లిదండ్రుల మీదే పెట్టినట్టుగా మనకు ఆ రిఫరెన్స్లు మనకు చెప్తున్నాయి. చట్టంలోనే అనేక సెక్షన్స్ ఇవన్నీ. బాల్య దశలోనూ పిల్లల్ని సరైన త్రోవలో పెట్టకపోతే వాడు చాలా ఘోరంగా వెళ్ళిపోతాడు, డ్యామేజ్ అవుతాడు. కనుక తల్లిదండ్రులు నిలబెడతాడు, ఏం చేస్తున్నావు అంటే నీ మీద అబ్జర్వేషన్. ఇప్పుడు ఇదంతా దేవుని యొక్క అబ్జర్వేషన్, నాట్ ఓన్లీ అవర్ హెవెన్లీ ఫాదర్ అబ్జర్వేషన్, ఎంటైర్ కోటాను కోట్ల దేవదూతలు ప్రకృతి అంతా కూడా నిన్ను అబ్జర్వేషన్లో పెట్టాయి. నన్ను ఎవరు చూస్తున్నారులే, ఏంటి నీకు డబ్బులు ఇచ్చి పీహం అయ్యే తిండి పెట్టి నీ లగ్జరీ లైఫ్కి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే నువ్వు దేవుడిని థ్యాంక్స్ అంటావు? దేవుడికి అవన్నీ నీకెందుకు ఇవ్వాలి? నువ్వేమైనా ఉత్తముడువా? దేవుని కొరకు బ్రతికేవారే అష్ట కష్టాలు పడుతుంటే, దేవుని కొరకు బ్రతికే వాళ్ళే చావులు చూస్తుంటే, దేవుని కొరకు బ్రతికే వాళ్ళే రోగాల బారిన పడుతుంటే, మనిషి అన్నవాడు ప్రతివాడు పడతాడు. కానీ దేవుని పిల్లలు అయిన క్రైస్తవులు మరి ఎక్కువగా పడతారు, మర్చిపోకండి. క్రైస్తవులు అసలు దేవుడు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఏదో చిన్న చూపు చూశాడనే మాట అది దేవుని దృష్టిలో, నా దృష్టిలో అది భూత మాట్లాడేది. దేవుడు చూడకపోవడం ఏంటి, నువ్వు చూడటం లేదు దేవుడిని. రామపత్రికలో ఎంత క్లారిటీ ఇచ్చాడో, మనిషిని అబ్జర్వ్ చేయటంలో ప్రకృతి ఎలాంటి పరిస్థితిలో ఉందో. ఈ రామపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే పుట్టినప్పటి నుంచి ఊహ వచ్చినంత వరకు తల్లిదండ్రుల పెంపకం పిల్లల ఎడల ఎలా ఉందని వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు. తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళు మందలిస్తున్నారా, బుజ్జగిస్తున్నారా, ప్రోత్సహిస్తున్నారా? జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. చాలామంది పిల్లల్ని తప్పు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు చూసి నవ్వుకుంటారు. అంటే నా పిల్లలు ఇంతగా ఇప్పుడే డెవలప్ అయిపోయారు అనేటటువంటి పనికిరాని పిచ్చి ఆనందంలో నవ్వుతారు. అది చాలా తప్పు. పిల్లాడు తెలియక చేసినా తెలిసి చేసినా ఒకటి వెయ్యాలి, ఒకటి వెయ్యాలి. నేను ఎప్పుడూ నా పిల్లలు చేయెత్తి కొట్టలేదండి, అంటే బాగా పాడు చేసావన్నమాట దాని అర్థం. చాలామంది ఏమంటారంటే, ఏంటి నా పిల్లల్ని అండి ఇప్పుడు వచ్చిన చెయ్యెత్తి కొట్టలేదండి, ఒక మాట కూడా అనలేదండి, చాలా తప్పు చేసావు. అదే మాటలు ఏదో ఏదో ఒక రోజు ఏడుస్తూ చెప్తావు, వద్దు అంతవరకు రావద్దు. ఇస్ సుప్రీం జడ్జిమెంట్, బైబుల్ జడ్జిమెంట్ ఇది. కీర్తనల గ్రంథం 11:4 కీర్తనల గ్రంథము 11:4 యెహోవా తన పరిశుద్ధ ఆలయములు అంటే ఇప్పుడు న్యూలాలో ఇది ఎక్కడ అప్లై అవుతుంది ఆర్టికల్? ఇది వరల్డ్స్ యూనివర్సల్ లా. బైబిల్ ఇస్ ద యూనివర్సల్ లా. ఈ యూనివర్సల్ లా ఎక్కడ అప్లై అవుతుంది? దేవుడు పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎవరు పరిశుద్ధులు? తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళ మధ్య. ఈరోజు నువ్వు అది అప్లై చేసుకోవాల్సింది. ఈ ఆర్టికల్ న్యూలాలో కొన్ని మారాయి. ఒకప్పుడు తప్పు చేస్తే సాక్షులు ఉంటే రాళ్లతో కొట్టి చంపడం, దట్ ఈస్ ద ఓల్డ్ లా. ఈరోజు న్యూ లా, నీ హృదయంలో అనుకుంటే నువ్వు నేరస్తుడు అని న్యూ లా చెప్పింది. మారింది చట్టం, అన్నిటి విషయాల్లో మారలేదు, కొన్ని విషయాల్లో మారింది చట్టం. యూనివర్సల్ లా, గాడ్స్ లా మారింది. ఏంటా మార్పు అంటే, దేవుని ఆలయములో
పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. పరిశుద్ధ ఆలయములు అంటే మనం సార్వత్రిక దేవుని సంఘం, నీ దేహమైన దేవుని సంఘం. ఇందులో మళ్ళీ ఎన్నో కోణాలు. నాట్ ఇన్ ద బిట్వీన్ కాంగ్రిగేషన్, నాట్ ఓన్లీ ఇన్ ద బిట్వీన్ ద కాంగ్రిగేషన్, కాంగ్రిగేషన్ మధ్య సంఘంలో ఉండటం అంటే పిల్లల మధ్య ఉండటం అదొక్కటే అనుకోకండి. నీ హృదయంలో కూడా, నీ దేహంలో కూడా ఉండడం. నీ దేహమే నాకు ఆలయం అన్నాడు కనుక ఈ సెక్షన్స్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ పోయేసరికి మన మధ్య మనలో ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఫుల్ అబ్జర్వేషన్. హాస్పిటల్ తీసుకెళ్ళగానే పేషెంట్ని పర్వాలేదండి బతికించేస్తామని ఎవరు చెప్పరు, వీ విల్ ట్రై అండి అంటాడు. వీ విల్ ట్రై. ఆరోగ్యం స్థిరంగా ఉందంటే రెక్టిఫై అయిపోయిందని కాదండి, నేను అలాగే నమ్మి మోసపోయాను లాస్ట్ మంత్. ఆరోగ్యం స్థిరంగా ఉందంటే ప్రాణంతో ఉన్నాడు సుమ అని. జాగ్రత్త, ఈ లాంగ్వేజ్ మెడికల్ లాంగ్వేజ్ న్యూట్రల్ లాంగ్వేజ్. నిన్ను ధైర్యపరచాలి, వాడు చచ్చిపోలేదు. మధ్యన ఉన్న పదం ఆరోగ్యం నిలకడగా ఉంది. మరలా చెప్తున్నాను, అందరూ నా పిల్లలు మెడికల్ లాంగ్వేజ్, పేషెంట్స్తో డాక్టరు చెప్పే మాటలు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మాటలు ఈ న్యూస్ చూసి 4-5 సార్లు మోసపోయాను. ప్రాణంతో ఉందో ప్రాణంతో లేదో అది మనకు తెలీదు. మేము అబ్జర్వేషన్లో పెట్టామండి అంటే, ఇందులో వాళ్ళ స్వార్థం ఉంది. ఎదుట వ్యక్తి నుంచి డబ్బు రాబట్టాలంటే ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడాలి. బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా వాళ్ళు అదే చెప్తుండేవారు. ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇకపోతే తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఆమె కూడా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది, నిలకడగా ఉంది. చచ్చిపోయిందో చచ్చిపోలేదో చెప్పరు. ఈరోజు దేవుని దృష్టిలో మానవ జాతి మానవ హృదయాలు చెబుతున్న మాటలు అవే, ఆరోగ్యం నిలకడగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. ఆయనకి డాక్టర్లు చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? మన మధ్య ఉన్నాడు. హిందు అందు ఎందు అన్నిట్లో ఆయన ఉన్నాడు. అన్నిటి చోట్ల ఆయన ఉన్నాడు. ఆయన సైన్యాలు మోహరించాయి. కోటానుకోట్ల దేవదూతల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, మర్చిపోకండి. ఏమన్నా నేను ఒకసారి చదివేద్దాం. కీర్తనల్లోది 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇందు గలడు, అందు కూడా గలడు. యెహోవా సింహాసనం ఆకాశం అందుగల, అందు కూడా గలను, ఇందుగలను, అందుగలను, ఎందెందు, ఎందెందు చూసినా అందందే ఉండగలను. ఉంటుంది నా పర్యవేక్షణ. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ పరిశీలన అనేది ఈవేళ మీరు పెరిగిపోయిన తర్వాత మీ మనస్సును తెలుసుకోవటానికి కాదు. మీరు గర్భములో మనసు అన్నది మీకు తెలియక ముందు, మీ కళ్ళు తెరవకముందు, ఈ లోకాన్ని చూడకముందు ఆయన మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు. నీ తండ్రి నుంచి వచ్చిన శుక్రకణానికి తల్లి అండంతో ఫలదీకరణం చెందిస్తున్నాడే ఆనాటి నుంచి. అందుగలడు, ఎందు, ఏ కాలమందు, ఇందు, ఈ కాలమందు, అన్ని కాలముల ఎందు, అంతటను అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు దేవుడు మిమ్మల్ని. నన్ను ఎక్కడ చూస్తున్నాడు దేవుడు, ఎవరు చూడటం లేదు. ఓ సమాయకుడు, ఎంత పిచ్చివాడవరా నువ్వు. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయము
పంతొమ్మిదవ వచనము యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుని మార్గములన్నింటినీ నీవు కనులారా చూచుచున్నావు. గాట్ ఏ వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. నా చివరి కాలంలో మీకు అన్నిటినీ ఆస్తిని ఇస్తానన్నాను. పర సంబంధమైన ఆస్తి 66 పుస్తకాలలో నిధిని భద్రపరచిన నా తండ్రి నాకు ఇచ్చాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో పుస్తక రూపేణ ప్రపంచ దేశాలకు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడి వెళ్ళింది. ఈరోజు కొన్ని వేల లిపి ఉన్న భాషలలోనికి ట్రాన్స్లేట్ అయిన పుస్తకం ఉంది. ఓన్లీ ద బైబుల్ ఇయర్ వరల్డ్ రికార్డ్ అమ్ముడుపోవడంలో బైబిల్. ఎందుకు ఇదే అమ్ముడుపోతుందో తెలుసా? నీకు తెలియాలి ఆయన ఏంటో. ఇంతవరకు ఎవరు ఎందుకు చెప్పలేదు మనకి? వాళ్ళకి ఇవ్వలేదు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు దేవుడు? మళ్ళీ చదువుతాను. ఆయన అది కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము. దేవుడు మన మహిమ నిమిత్తము దానిని భద్రపరిచాడు. 1వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ప్రారంభ శతాబ్దంలో బోధించారు. యేసుక్రీస్తు మర్మమైనట్టుగా బోధించారు. ప్రవక్తలు మర్మమైనట్టుగా వ్రాయించాడు వాళ్ళ చేత. ఈ జ్ఞానము పాత నిబంధన కాలంలో మరుగై ఉంది. అలాగని కృత నిబంధన కాలంలోకి బయటకు తెచ్చిన చదవక, పఠించక, ఆలోచించక, పరిశోధించక మరుగైపోయాం. పరిశోధించక మరుగైపోయింది. 1వ శతాబ్దంలోనే ఈ జ్ఞానం అర్థమై ఉంటే యేసుక్రీస్తును సిలువ వేయకపోయి ఉందరు. మీకు అర్థమవుతుందనుకుంటాను. వాళ్ళకి అర్థం కాలేదండి. 1600 సంవత్సరాల వరకు అర్థం కాలేదు. బైబుల్ రాలేదని ఒక వాళ్ళ కౌంటర్ వేశారు అనుకోండి. ఓకే, 1600వ శతాబ్దం నుంచి అంటే 1600వ శతాబ్దం వరకు పుట్టిన వాళ్ళు, ప్రారంభ 2వ శతాబ్దం నుండి 1600వ శతాబ్దం వరకు పుట్టిన వారు మందమతులు, పరిశోధించని వారు, పట్టించుకోలేని వారు, మతగ్రంథమని నమ్మిన వారు, మతశాఖలుగా విడిపోయిన వారు, ఫెలోషిప్పులుగా బద్దలైపోయిన వారు. అందుకేనండి 1600వ శతాబ్దం వరకు ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాదు గనక దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. అర్థం అయిన వాడు 20వ శతాబ్దంలో పుడతాడు. వాడే మీ డాడీ పిడి సుందర్రావు. అర్థం చేసుకునేవాడు ఒకడే ఒకడు వస్తాడు. అది 20వ శతాబ్దంలో 1949 నవంబర్ 20 పుట్టాడు భూమి మీద. ఆనాటి నుంచి వాడికి పట్టింది ఒకటే పిచ్చి. ఎందుకు రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళంతా బైబిల్ని? బైబిల్లో రాయి ఒకలా రాయబడి ఉంటే వీడొకలా చెప్తాడు, వాడొకలా చెప్తాడు. వీడు బాప్తిజం అంటే ముంచుతారంటాడు, వాడు బాప్తిజం అంటే చిలకరిస్తానంటాడు. బాప్తిజం రక్షిస్తుందని చెప్పాడు కదా దేవుడు. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును విన్న నీవు బాప్తిజం పొందితే, నమ్మి ఆత్మను రక్షించు వాక్యమును నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును అనే బైబిల్లో వాక్యము అక్షరాలా లిఖింపబడితే
బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని ఉంటే నీకేంట్రా బాప్తిసానికి ముందే వాక్యం విని రక్షింపబడ్డానంటావు అన్నీ తిరకాసే ఒకడు ముంచుతారంటాడు ఒకడు చిలకరిస్తానంటాడు ఒకడు పోరింగ్ చెంబుతో నీళ్ళు ఒంపుతానంటాడు ఒకడు జెండా కిందలు వెళ్ళాలంటాడు ఏటిదంతా ఏంటి వీడికే పుట్టిందా ఈ ఆలోచన ఈ పీడి సుందరరావు అనేవాడు ఎవడు వీడు వీడికేటి ఇలాంటి ఆలోచనలు పుట్టి సాతానికి అప్పటి నుంచి చాలా చాలా వీడిని ఎలాగైనా వేసేద్దాం అనుకుందండి అప్పట్లోనే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు చెప్పాను మా అమ్మ ప్రక్కనే నెలలు కుర్రోడిని పుట్టిన తర్వాత నా మా అమ్మ బెడ్ నుంచి మార్చేసి మరొక బెడ్లో వేశారు మా అమ్మ చదువుకుపోయినా మరి పట్టేసింది బాబోయ్ నా కొడుకు మారిపోయాడని వార్డంతా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం వచ్చి రెండేళ్ళు కదా అయింది 1949 హాస్పిటల్ బాబోయ్ నా కొడుకుని ఎవరో మార్చేశారని పెద్ద కేకలు పొరటాల వార్డులో పిల్లల వార్డులో నర్సులు వచ్చేసారు డాక్టర్లు వచ్చారు ఒక చేతికి నంబర్ ఉంటుంది చిన్నప్పుడు అక్కడ చంటి పిల్లలకి ఆ రోజుల్లో అది మంచం మా అమ్మ బెడ్ నెంబరు ఆ బెడ్ నెంబర్ గోడ మీద ఉంటుంది తల దగ్గర ఆ బెడ్ నెంబరు మా అమ్మ చేతికున్న నంబరు నా చేతికి కట్టిన నెంబరు చూసేసరికి నంబర్ తేడా వచ్చింది వెంటనే ఆ ఏ అబ్బాయి అయితే నా తల్లి ప్రక్కన వేశారో వాడి నెంబర్ చూస్తే ఆడు ఒరిజినల్ తల్లి నెంబరు దొరికింది బెడ్ నెంబర్ అక్కడికి తీసుకెళ్ళిపోయి వాడిని పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చి మా అమ్మ దగ్గర పడుకోబెట్టారు ఆ రోజే దారి మళ్ళించాలనుకుందా నన్న ఆ రోజే దారి మళ్ళించాలనుకుంది యేసునైతే చంపాలనుకుంది మోషేను కూడా చంపాలనుకుంది నన్నేమో మళ్ళించాలనుకుంది ఫోన్లే అది అదృష్టవంతుని అనుకున్నాను నన్ను చంపాలనుకున్నంత నాలెడ్జ్ ఆ రోజు యాంటీ నాలెడ్జ్ ఆ రోజు జనాల్లో లేదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పాలన కదా స్వాతంత్రం ఇచ్చిన పచ్చి పచ్చిగా ఉంది 2 ఇయర్స్ 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం 1949 నవంబర్ 20 నా పుట్టుక అంటే మన నల్లదొరలు పదికారంలోకి రావటం 1 ఇయర్ చిల్లర అయింది అందుకే కొంచెం తాజా తాజాగా ఉంది మనం అందులో ప్రారంభం కాంగ్రెస్ పార్టీ కనుక వాళ్ళు శాంతి కాముకులు కనుక యుద్ధాలను కోరుకోరు కనుక మహాత్ముడు లాంటి మహనీయుడు శాంతిని కోరుకున్నాడు కనుక వారితో సాధించక సత్యాగ్రహాలతో సాధించాడు కనుక భారత స్వాతంత్ర్యాన్ని సహనశీలులు ఉన్న పెద్దలున్న మంచి వాళ్ళు ప్రారంభ దశలో ఉండేవాళ్ళు ఇప్పుడున్న నాయకులు గూండాలు దందగాళ్ళు రౌడీలు రౌడీ షీటర్లు అందుకే నన్ను తప్పించాలి అనుకున్నాను ఆ తర్వాత 3 అటాక్స్ 3 అటాక్లు జరిగాయి అది తలకే తల మీద కొట్టాడు నేను మనల సాతాన్ని తల మీద కొట్టమని చెప్తే అదే నన్ను తల మీద కొట్టేసింది మన కాళ్ళ కింద చితుకు త్రొక్కిస్తానన్నాడు కానీ నన్ను తల మీద కొట్టింది అది పిచ్చివాడు కావాలనా మైండ్ చెదిరిపోవాలనా మెమరీస్ లాస్ అవ్వాలనా జ్ఞాపకాలు ఉండకూడదనా అంతే కదా మరి దాని ఆలోచన అన్నది దేవుని పిల్లారా అటాక్ నా జీవితంలో చాలా అటాక్స్ తల మీద కొట్టింది బాగున్నాను మీ డాడీ బాగున్నాడు పిచ్చి పిచ్చికి ఏమైనా మీ డాడీ మాట్లాడుతున్నాడో లేదో మీ అందరికీ తెలుసు మెమరీ దేవుని ఆలోచనలోనికి వెళ్ళిన నేను దేనినైనా మర్చిపోతాను కానీ తండ్రి ఆలోచనలు కానీ బైబిల్ని కానీ ఆశయాలను కానీ సిద్ధాంతాలను కానీ మర్చేవాడిని కాదు ఎవరు ఏ తప్పు చేసినా బైబిల్ వెంటనే ఆర్టికల్స్ అన్ని బుర్రలోకి వచ్చేస్తాయి ఈ ప్రకారంగా వీడు తప్పు చేశాడు కదా నేను చెప్పాను మీకు
చేయాలని అనుకోవడం తప్పు, చేస్తుండడం తప్పు, చేసింది చూడడం తప్పు, చేసి చూసిన వాళ్ళది తప్పు, చూసిన వాళ్ళు మరొకరితో చెప్పడం తప్పు, చెప్పిన వాడు వినటం నాలుగో తప్పు. ఇది ఆర్టికల్స్ 1, 2, 3, 4. చదువునైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7-8 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నారు. పాపం మధుర శతాబ్దంలో పౌలు గారు అపోస్తలు ఈ జ్ఞానము ఒకప్పుడు ఇది ఎవరికి తెలియదు, దేవుడు భద్రపరిచాడు. ఎవరికోసం? ఎవరికోసం? ఎవరికోసం భద్రపరిచాడు? ఆస్తి, ఆస్తి ఎవరికోసం భద్రపరిచాడు? మన్నవాళ్ళమ్మ, మా వాళ్ళమ్మ చనిపోయింది, ఆమె ప్రేమతో కొనుక్కున్న వస్తువులన్నీ కూడా నా కోడలకి, నా మనవరాలకి, నా కూతురికి, నా పిల్లలకి తీసుకోండి ఆయన. అమ్మ జ్ఞాపకార్థం మీ దగ్గర పెట్టుకోండి. కొనుక్కుంది కానీ ధరించడం పాపం ఎప్పుడు ధరించుకోవటం లేదు, కట్టుకోవటం లేదు. నా తండ్రి సంపాదన 66 పుస్తకాల ఆవేదన ఆంతర్యం నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు పిల్లలు 1,000,000 ఉన్నారు. వాళ్ళందరికీ పంచాలి కదా. ఏదో ఫిలిప్పైన్స్లో ఒకడు కుబేరుడు అంటే బాగా కోటి మల్టీ మిలియనర్ వాడును, వజ్రాలు, వైడూర్యాలు, డాలర్స్ అన్నీ పంచుతున్నాడు. బొమ్మ చూశారు మీరు, పంచేస్తున్నారు చాలామంది. అంతకంటే విలువైన సంపద ఈరోజు మీ డాడీ మీకు పంచుతున్నాడు. ఏ పని పెట్టుకోకండి. ఆస్తులు పంచినప్పుడు వారసులందరూ ఎలా దగ్గరకు చేరుతారో మీరు కూడా నా మెసేజ్కి దగ్గరగా ఉండండి. పంచుతాను, ఆస్తి పంచుతున్నాను, పంచుతాను, ఇంకా పంచుతాను, మీరు ఆశ్చర్యపోయేటట్టు పంచుతాను. నా కొడుకు సూర్యపేట వనిల్ కుమార్ ఏమనుకున్నాడో ఏంటో, డాడీ నేను వచ్చేస్తాను డాడీ మీ దగ్గరికి, నేను చేసుకుంటాను డాడీ, ఏం పర్వాలేదు నాయన, నేను ఉంటాను. పాత నిబంధనలో పూర్వీకులు ఒకసారి చూడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పంచుతారు నాయన. వాళ్ళు పిలుస్తారు, వెళ్ళిపోయే ముందు పిలుస్తారు, ఈ పని చేయండి అయినా, ఈ పని చేయండి, దీవెనలైనా, ఆశీర్వాదాలైనా, ఆలోచనలైనా, మెప్పైనా, పొగడ్తలైనా, అబ్రహాము నుంచి యాకోబు వరకు ఎందరో మహనీయులు పిలిచి పంచారు అందరినీ, అందరికి ఇచ్చారు. నువ్వెలాంటాడు, 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 నువ్వెలాంటాడు. ఇస్రాయేల్ 12 మంది కొడుకుల్ని ఆయన ఉద్దేశించి మాట్లాడే, అది చాలా బాగుంటుంది కదా మీకు తెలుసు, ఆశీర్వాదాలు. అలాగే ఇస్సాకు, అలాగే అబ్రహాము. నేను పంచుతాను మీకు అపారమైన సంపద. ఆస్ట్రాయిడ్ వస్తుంది, దాని నిండా ప్లాటినం ఉంది. ఆస్ట్రాయిడ్ వస్తుంది, దాని నిండా డైమండ్స్ ఉన్నాయి. మనందరమే నిజంగా అది నిజంగా భూమికి వస్తే, అది భూమికి వచ్చిన ఇంటి ముందు వర్షం పడినట్టు పడదు, భూమిని గుద్దేస్తుంది. పంచుకోవడానికి నువ్వు ఉండవు కదా. న్యూస్ రాసినప్పుడు ఊరే ఈ న్యూస్ రాసేవాడికి కానీ బుద్ధి ఉందా, వచ్చి భూమిని ఢీకొంటుంది, ఎదురు చూసేవాళ్ళందరూ దాని కింద పడి నలిగిపోతారు. అబ్బాయి పంచుకుందామని గొడవే అంటే చచ్చిపోతే ఒక డైమండ్ అని పట్టుకొని చచ్చిపోవాలి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన సంపద. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు పంచుకోలేకపోయారా, పొందలేకపోయారు, తెచ్చిన వాళ్ళని చంపేశారు. అంతకుముందు తెచ్చిన, క్రీస్తుకు ముందు వచ్చిన వాళ్ళని చంపేశారు. యూదులకు తెలియలేదు వాళ్ళలో నుంచే రక్షకుడు అవతరిస్తాడు అనే సంగతి, అందుకే ఆయన్ని చంపేశారు.
ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు చంపుకున్నారు, ఇవ్వబడిన దాన్ని మర్చిపోయారు, పట్టించుకోకుండా ఉన్నారు. ఈరోజు ఈ మహత్తరమైన భాగ్యం దేవుడు మీకు ఈ పంపకాల్లో చూపిస్తాడు. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగా దీనిని దేవుడు మనము గొప్పవాళ్ళి, ప్రపంచ మానవాళిలో మనమే గొప్పవాళ్ళమని నిరూపించటానికి దేవుడు మన మహిమ మనక పేరు ప్రఖ్యాతులు రావాలని, మన మహాజ్ఞానులమని, మహాబలవంతులమని, మనము రాజులమని, దేవుని సొత్తైన పిల్లలమని, పరిశుద్ధులమని. అబ్బా ఏటండి పొగడ్తలు, ఒక సామ్రాట్ను పొగుడుతున్నారంటే అర్థం ఉంది, ఒక యువరాజును పొగుడుతున్నారంటే అర్థం ఉంది, ఒక చక్రవర్తిని పొగుడుతున్నారంటే అర్థం ఉంది. మనల్ని తండ్రి పొగుడుతున్నాడు. మనుషులు ఉన్నవాళ్ళని పొగట్టడం వేరు, తన కన్న తండ్రే తన పిల్లల్ని పొగట్టడం వేరు. ఆ పొగడ్తల్లో ఇదొక పొగట్ట, ఇదొక పెద్ద కోణం, జాగ్రత్తగా తీసుకోండి. తండ్రి పొగుడుతున్నాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నట్ట, నీవు పుట్టక ముందు, జగత్తు పునాది వేయబడక ముందు మన మహిమ నిమిత్తము దీనిని నియమించెను. అది లోకాధికారులు, ఇంటలెక్చువల్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్స్, తర్వాత ఆస్కార్ అవార్డ్స్, తర్వాత నోబెల్ బహుమతి, వీళ్ళెవరికి అర్థం కాదు. లోకాధికారులు ఎవరికి తెలియదు. అది ఒకవేళ మనకంటే ముందు తెలుసుంటే, తెలుసుకోగలిగితే వాళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేయకపోయి ఉండే వాళ్ళే. సిలువ వేసేసరిగా ఏసీ 2000 ఇయర్స్ అయింది. అబ్బాయ్యా మనకే వచ్చేసింది ఇది, ఈ లాటరీ మనకే తగిలేసింది. అప్పుడప్పుడు ఒక నెంబర్లో మిస్ అయిపోయినాడు అంట, అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్క నెంబర్లో మిస్ అయిపోయినట్టాడు. నో మిస్డ్, మనం మిస్ కావు, కాలేం, కా ఎవడు కా చెయ్యకుండా ఉండలే. మిస్ చేయడానికి వీల్లేదు మనల్ని, మనమే సక్సెస్ఫుల్. వీరోచితంగా పోరాడుతున్న లోకంలో దైవ దేవుని మనస్సును అర్థం చేసుకున్న దేవుని లోని వారము. నాకటి మీద చేసావా మరి? నాకటి మీద చెయ్యి వేసావు మరి, ఫలాన దున్నాలుగా. నిజంగా అండి, యేసుక్రీస్తు చేసిన ప్రతి ప్రసంగం ఆలోచన మానవ కళ్ళ ముందు జరిగిన యథార్థాలనే ఉపమానాలుగా చెప్పాడు తప్ప కాకమ్మ కథలు చెప్పలేదు, ఊహించి చెప్పలేదు. ప్రతి మనిషి కళ్ళ ముందు జరిగిన వాస్తవాలు, నాగలి పొలమును దున్నుటకు, పొలమును దున్నాలి, ఎందుకు దున్నాలి, విత్తబడిన విత్తనాలు బాగా ఫలించాలి, భూమి గుళ్ళగా ఉంటే పంట దిగుబడి బాగుగా ఉంటుంది. అగ్రికల్చరల్, అగ్రికల్చరల్ ఇది, అగ్రికల్చరల్ సైన్స్. భూమిని దున్నుతున్నావా? లోకాన్ని దున్నుతున్నావా? లోకంలో ఉన్న మానవుల్ని దున్నుతున్నావా? బాగా ఫలించాలి, బాప్తిస్మ తీసుకున్న తర్వాత మర్చిపోతున్నావా దేవుణ్ణి? గుడికి రావడానికి బాప్తిస్మం కాదు, పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం. పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం తీసుకున్న నువ్వు పని చేయాలి దేవుని కోసం. ఏంటి బాప్తిస్మం తీసుకున్నావు రక్షింపడిపోయినా అనుకుంటున్నావా? బాప్తిస్మం తీసుకోవడం ఒప్పుకున్నావు, పనిలో పేరేయించుకున్నావు, జీవగ్రంథంలో రాయబడింది. ఇక్కడి నుంచి నువ్వు చేసేవన్నీ జీవగ్రంథంలో సీరియల్గా రాయబడతాయి. ఇవన్నీ పాత వాక్యాల్లో మీరు వినేశారు, చెప్పనవసరం లేదు మీకు. నాగటి మీద చెయ్యి వేసావు, పొలాన్ని దున్నటానికి వచ్చావు, పంట పండించటానికి వచ్చావు, గుడ్. ఏం చేయొద్దన్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసి ఎవడైనా దేవుని రాజ్యమునకు అర్హుడు పోలేడు, కా అర్హుడు కాడు పోలేడు. ఏనాయనా? యోహాను సువార్త 9వ అధ్యాయం, సారీ లోకా సువార్త 9వ అధ్యాయం లాస్ట్ వర్స్ అండి, మన పాఠ్యభాగం అండి, పోయిన వారం కదా చదువుకున్నాం. 17వ అధ్యాయం లోకా సువార్త 32, 17వ అధ్యాయం 32 లోకా సువార్త.
పదిహేడో అధ్యాయం లూకాసు వార్త 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా దానిని పోగొట్టుకుంటారు. నీ ప్రాణం గురించి 70 ఏళ్ళ నీ బ్రతుకు, 60 ఏళ్ళ నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అది పోద్ది, నీ ప్రాణం పోద్ది. దానిని దేవుని కొరకు పోగొట్టుకునేవాడు దానిని దేవుని కొరకు వాడితే నాగటి మీద చెయ్యి వేసి పంటను బాగా పండించటానికి నేలను బాగా సాగు చేసి దున్నితే కష్టపడితే నీ పంట ఫలిస్తుంది. లోతు భార్య తెలుసుకోండి ఏమైంది, వెనక్కి తిరిగింది, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగింది. నాగటి మీద చెయ్యి అంటే దేవుడు ఈ రెండు పట్టణాలను కాల్చేయబోతున్నాడు, దగ్గరగా ఉన్న కొండ దగ్గరికి పరిగెత్తుకొని పండుని చేతులు పట్టుకు ఈడ్చుకుపోతున్నారు దేవదూతలు. మళ్ళా వెనక్కి చూసావేంటమ్మా, ఒక నీతిమంతుడి భార్యవి, లోతు గారి భార్యవి కదా నువ్వు, ఆయన నీతిమంతుడు కదా, మళ్ళా వెనక్కి ఎందుకు చూసామ్మా? కొండ వైపు చూసి పరిగెత్తాలి, నాగటి మీద ముందుకు చూడు, నాగటి మీద చేయొచ్చు కదా, మళ్ళా వెనక్కి తిరిగావు, చచ్చిపోయావు, ఉప్పు స్తంభంగా మారిపోయాడు, బతికిపోయినట్టే. మన సమాధిలో పెట్టి ఉప్పేస్తారు, ఇవి డైరెక్ట్గా ఉప్పు అయిపోయింది. చనిపోయినప్పుడు శవం కుళ్ళిపోద్ది, ఎలాంటి రియాక్షన్ వస్తుందో మట్టిలో అని ఉప్పేస్తారు. ఈ మధ్యన కరోనా పేషెంట్లకు బ్లీచింగ్ అన్నీ శానిటైజింగ్ అన్నీ చేస్తున్నారు, అది మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆ బ్యాక్టీరియా చావాలని ఉప్పు. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. వెనక్కి ఏం చూసావమ్మా, వెనక్కి చూసి ఏం సాధించావు చెప్పు, ఏం సాధించావు నువ్వు? ఏమీ సాధించలేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇదేంటిది అనుకున్నారా మీరు? వెనక్కి తిరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో మొదటి బాగా చెయ్యేశారు, అయ్యి బాబు మిమ్మల్ని ఫాలో అయిపోతాం, వేలకు వేలు ఆయన్ని ఫాలో అయిపోయారు, వేలకు వేల మంది ఫాలో అయిపోయారు, నాగటమే చెయ్యేసి వచ్చేసారు. దేనికి నాగటమే చెయ్యేశారు? రే క్రైస్తవులుగా మనం మారితే మనకి పాలపిండి ఇస్తారట, గోధుమలు ఇస్తారట, బట్టలు ఇస్తారట, ఇల్లుకి భూములు ఇస్తారట, అందుకే నా వచ్చావు క్రైస్తవుడిగా. ఈరోజు స్వస్థత బోధకులు మాట్లాడి మీరెవరైనా బిడ్డలు లేక బాధపడుతున్నారా? అందరు అదే బాధ. మీరెవరైనా డబ్బు లేక పరితపించిపోతున్నారా? అందరికి అదే బాధ. వాళ్ళ శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవటానికి నాగటి మీద చెయ్యి వేసినట్టుగా ఎంట్రీ అయిన దొంగలు వీళ్ళంతా. ఏ సార్ నాగటి మీద అబ్బా, మరి నేనైతే అను ఏమనుకుంటానంటే అమ్మ బాబోయ్ ఎంతమంది దున్నడానికి వచ్చేసారు, వేల మంది వచ్చేసారు యేసుప్రభు పంచే రొట్లకి చేపలకి తినడానికి, రొట్టెల్ని చేపల్ని తినడానికి వేల మంది వచ్చారండి, వేల మంది. ఆ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏటి శరీరం తిని రక్తం తాగాల, ఈయన శరీరం తిని ఈయన రక్తం తాగల. అప్పటి నుండి మాట విన్న తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు నాగటమే చేయి వెనక్కి తీసుకున్నారు. అరే మనం ఆగిపోదాంరా. స్కూల్లో ఉన్నప్పుడు ఊరేగింపులకు తీసుకెళ్తారు కదా పిల్లల్ని, అప్పుడు ఏం చేస్తారు కొంతమంది దొంగలు? అరే మనం నడిచినట్టు, అరే సైడ్ అయిపోరు, ఇక్కడ సైడ్ అయిపోరు అంటారు. టాక్ నిలబడతాడు, ఆ పక్కన నిలబడి చూస్తున్న వాళ్ళు కలిసిపోతాడు, ఇటు రాడక. క్రైస్తవులు ఇలాంటి వాళ్ళే ఉన్నారండి దగ్గర బాధ్యులు. అలాగని లైన్లోంచి పక్కన నీళ్ళు కాదు, ఆలోచనలో పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆలోచనలలో పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు. అప్పటి నుండి అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను నాగటి మీద చేయి వేయడానికి ఆయన వెంబడించడానికి
రాలేదు. ఎంత మహత్తరమైన భాగ్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తే, ఇంత ఉన్నతమైన దానిని ఇరవయలో కీర్తనల్లో ఆనాటు చెప్పిన మాట వాళ్ళతో, పాత నిబంధన కాలంలో భక్తులతో చెప్పిన మాటలు అవి. ఏనైనా కీర్తనల గ్రంథము ఇందాక ఎన్నో అధ్యాయం 11వ అధ్యాయము 4వ వచనం యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కంపల్సరీగా అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎవర్ లాస్టింగ్ సర్చింగ్, ఎవర్ లాస్టింగ్ సర్చింగ్, అంత్యము లేని పరిశోధన ప్రతి మనిషి మీద ఉంది. దేవునికి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి దీన్ని. నన్ను చూస్తున్నాడా దేవుడు అనుకుంటావా నువ్వు? ఎవర్ లాస్టింగ్ సర్చింగ్, నిత్యము నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎబ్రీ 4:13 ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగుచేక తేటగా ఉన్నవి. పక్షుల్ని అబ్జర్వేషన్ చేయని అవసరం లేదు ఆయన, ఎందుకంటే వాటి డ్యూటీ అవి చేసుకెళ్ళిపోతున్నాయి. వాటి మీద పెట్టుకున్న ఆశలన్నీ అవి నెరవేరుస్తున్నాయి. జంతువులు, పక్షులు, జలచరాలు, జంతు ప్రతిదీ, ఇక సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు, కోటానుకోట్ల నక్షత్రం, అబ్బాబాబాబు, ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. పని చేయనివాడు నెంబర్ 1 డాకు సింగ్ మనిషి. అన్నిటికంటే ఘోరమైనవి, నీచమైనవని జంతువుల గురించి చెప్పలేదు కానీ ఇవేళ ఒకటి పెట్టారు నాకు పిల్లలు, మనిషి అన్నిటికంటే చెడ్డవాడు అని. ఆయన దృష్టికి కనిపించని స్పష్టమేది లేదు. మనం ఎవరికి, మనుషుల మీద ఆయన అబ్జర్వేషన్ ఎంత ఘాటుగా ఉందో చూడండి. మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు దాచబడక, కనబడకుండా ఉండకుండా తేటగా, క్లారిటీ, క్రిస్టల్ క్లియర్గా ఉందంతా నీ క్యారెక్టర్. ఎందుకు కిందనున్న కోటానుకోట్ల దేవదూతలు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అది 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 8:19 రోమాపత్రిక. ఏమన్నాడు? ఆయన అది కాదు, రోమాపత్రిక 8:19 మొత్తం కోటానుకోట్ల మంది దేవదూతల పర్యవేక్షణలో ఉన్నారు నరజాతి. అందులో ఎవరు దేవుని కుమారుడు? వీరే వీళ్ళంతా వెళ్ళిపోతున్నారా, వెనక్కి తీసి వేరైపోయారా, ఇడ అందరూ వెళ్ళిపోతున్నారు. చూసారా ఇంతవరకు అబ్జర్వ్, ఇంతవరకు తండ్రిని నమ్ముతున్నామని వాళ్ళ వెనక అతలు వెళ్ళారు వెళ్ళారు. చూసారా మళ్ళీ వీళ్ళు ఎలా సైడ్ అయిపోతున్నారు. వీళ్ళు యేసు ప్రభు దగ్గర సైడ్ అయిపోయారు, పౌల దగ్గర సైడ్ అయిపోయారు, అపోస్తల దగ్గర సైడ్ అయిపోయారు, ప్రవక్తల దగ్గర సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోయిన వాళ్ళు సైడ్ అయిపోయినట్లేరు. మరి కొందరు అయితే ఎవరి నుంచి అయితే సైడ్ అయ్యారో వాడిని చంపేశారు. ఇది మానవ నైసం, క్యారెక్టర్, డేంజరస్ క్యారెక్టర్. ఇక్కడ ఆపుతాను, నెక్స్ట్ సండే మిగిలిన భాగాన్ని చెప్పుకుందామా? చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.